ఏలూరు రెడీగా కొనసాగిస్తామని ఇచ్చిన హామీని విస్మరించిన ఏలూరు సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, జారీ చేసిన జీవో నెంబర్ 77ను తక్షణమే ఉపసంహరించుకోవాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి సుధీర్ ప్రేమ్ కుమార్ కు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి ఈ భూషణం, ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ మహర్షి, ఏలూరు నగర అధ్యక్ష కార్యదర్శులు జానకీరామ్ క్రాంతి, కృష్ణ మరియు రెడ్డి కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థులు ఉద్యమ ఫలితంగా ఏడేడుగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. హామీని విస్మరించి అనేడేడుగా కొనసాగిస్తాము, ఫీజులు పెరుగుతాయి, ఫీజులు మీరే చెల్లించుకోవాలి, భరించాలని కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు స్పష్టం చేసింది. దీని నిరసనగా విద్యార్థులు ఉద్యమిస్తే కాలేజీ యాజమాన్యం పోలీసులతో అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. కాలేజీ యాజమాన్య నిరంకుశ వైఖరికి నిరసనగా కళాశాలపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. రెండో వైపు 77 జీవోతో ఎయిడెడ్ అన్ఎయిడెడ్ పీజీ విద్యార్థులకి బోధనా ఫీజులు, ఉపకార వేతనాన్ని ప్రభుత్వం దూరం చేసింది. వీటిని యథాతథంగా కొనసాగించే విధంగా 77 జీవోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42, 50, 51 జీవోల్ని రద్దు చేసి ఎయిడెడ్ విద్యా వ్యవస్థల్ని అలాగే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడిఎస్సీగా ప్రభుత్వం స్పందించకపోతే, సిఆర్రెడ్డి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు కాకినాని, నేను పీడిఎస్యు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిని, మరి రాష్ట్ర కమిటీ సభ్యుడిని. గత నెల 18వ తేదీన పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు ఏవో ఆఫీస్ ముందు ధర్నా చేస్తే రెడ్డి కాలేజ్ సెక్రటరీ అయినటువంటి ప్రసాద్ గారు బయటకు వచ్చి, మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని లెటర్ రాస్తాం, ఏడేట్గా కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని తర్వాత మరలా ఎంసీ సమావేశం జరుగుతున్న క్రమంలో 25వ తేదీన మేము వెళ్ళి మరలా మీరు ఇచ్చిన మాట ఏమైందని అడిగితే, మేమేం చేయలేము, టైం పడుతుంది, మా చేతుల్లో లేదని చెప్పేసి మాట తప్పారు. దాని మూలంగా 27వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని గారికి వినతిపత్రం ఇవ్వడానికి వేలాది మంది విద్యార్థులు వెళ్తూ ఉంటే రీటౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి 19 మంది విద్యార్థులు నిర్బంధించారు. దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే రెడ్డి కాలేజీలో వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు ఈరోజు తక్కువ ఫీజుగా చదువుకుంటున్న క్రమంలో ఈరోజు ప్రైవేటు చేస్తే ఈరోజు విద్యార్థులు 15,000 నుంచి 20,000 రూపాయలు ఫీజులు ఎట్లా కట్టుకుంటారని మేము ప్రభుత్వాన్ని అట్లాగే మేనేజ్మెంట్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి కాలేజీని ఏడేట్గా కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటం చేస్తామని, అట్లాగే ఏడేట్గా కొనసాగించకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తా ఉన్నాం. మరియు విద్యార్థులకి మాట ఇచ్చి తప్పినటువంటి రెడ్డి మేనేజ్మెంట్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే హైరే